హాయ్ ఫ్రెండ్స్, హిందువులు ముస్లింలు అందరూ కలిసి వస్తున్న ఆలయం కర్ణాటకలో గల పులిగెమ్మ టెంపుల్. ఫ్రెండ్స్ మీరు చూస్తుంది కర్ణాటకలో గంగావతి బస్టాండ్. ఈ బస్టాండ్కి వచ్చి నేను బస్సు ఎక్కడం జరిగింది. అలా ఇక్కడ మనకు ప్లాట్ఫామ్స్ ఉంటాయి 1, 2, 3, 4, 5 అని. ఆ విధంగా పైన పేర్లు ఉంటాయి, మునిరాబాద్, హోలగి రెండు కూడా పక్క పక్కనే. అలాగే బస్సులన్నీ కూడా ఫుల్ క్రౌడ్తో ఉన్నాయి. అలాగే కర్ణాటక మహిళలకి వాళ్ళ ఆధార్ కార్డు చూపిస్తే చాలు, టికెట్ ఏం తీయవలసిన అవసరం లేదంట, వాళ్ళందరికీ కూడా ఫ్రీ అంట బస్సు ప్రయాణం. నేచర్ చూడండి, సేమ్ మనకులాగే అట్టి తోటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం కర్ణాటకలో చాలా వరకు దాలవా పంట లేదు, ఎందుకంటే వాటర్ సరిపోక వాటర్ ఎక్కడ కూడా సప్లై అవ్వలేదంట. కొన్ని చోట్ల కొంతమంది అయితే ఇలా బోర్ వాటర్ ఉంటుంది కదా, కొన్ని చోట్ల బోర్లు ఉంటాయి కదా, బోర్లు ఉన్న వాళ్ళు ఈ విధంగా వరి సాగు చేస్తున్నారు. హోలగి టెంపుల్ దగ్గరలో బస్ స్టాండ్ ఇదే, మునిరాబాద్ రైల్వే స్టేషన్ కూడా పక్కనే. ఇక్కడికి జస్ట్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి టెంపుల్కి. టెంపుల్ ఎంట్రన్స్ పాయింట్ ఇది, ఇక్కడ నుంచి మనం లోపలికి దాదాపు 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. అలా స్వీట్ షాప్ ఇలాగ ఓపెన్గా ఉంది. స్వీట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దూరం నుంచి వచ్చే భక్తులకు ఈ విధంగా షెల్టర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మన జోలని జోల స్టాండ్లో పెట్టుకుని మన టెంపుల్ లోపలికి బయలుదేరదాం. టెంపుల్ ఎంట్రన్స్ పాయింట్ ఇది, ఈ విధంగా ఎంట్రన్స్లో మనకి గోపురం ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది, అంటే టూరిస్టులు వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారు కదా, వాళ్ళ కోసం మ్యాప్ కూడా ఇచ్చారు. ఈ విధంగా మన ఎంట్రన్స్లో కాలు ఈ విధంగా కడుక్కొని మన గుడిలోనికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మ్యాప్, ఇది అంటే ఇక్కడ నుంచి ఇంకా టూరిస్ట్ ప్లేస్లు ఇంకా ఏమేమి ఉన్నాయో, అలాగే ఎంత డిస్టెన్స్ ఉందో, అలా ఏ విధంగా వెళ్ళాలో మ్యాప్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్స్ ఏంటి, అలాగే బస్ స్టేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ మ్యాప్లో వాళ్ళు ఇచ్చారు. ముందు మనం లోపలికి ఎంటర్ అయిపోదాం టెంపుల్ లోపలికి. మీరు చూస్తున్న ఆలయం దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది. అమ్మవారి టెంపుల్ ముందు ఈ విధంగా రాళ్ళు 5 రాళ్ళు ఉన్నాయి. మనం అమ్మవారి పేరుని మనసులో తలుచుకుని, అలాగే మన కోరికను కూడా మన మనసులో తలుచుకుని, అమ్మవారి పేరుని మనసులో స్మరించుకుంటూ ఈ విధంగా 3 సార్లు కనుక ఆ రాయి మనకి పైకి లేస్తే కనుక, అలా ఆ విధంగా 5 రాళ్ళు కూడా మనకు పైకి లెగాలి 3 సార్లు. ఆ విధంగా లేస్తే కనుక మన కోరిక తప్పకుండా నెరవేరుతుందంట. ఇక్కడ ఈ భక్తురాలకి అన్ని రాళ్ళు లేచినాయి కానీ చివరి రాయి మాత్రం లేగలేదు, అంటే అలా లేకపోతే కనుక మన కోరిక నెరవేరదంట. ఈ విధంగా భక్తులు ఆ విధంగా అక్కడ నమ్మడం జరుగుతుంది. అమ్మవారి టెంపుల్ లోపలికి కెమెరాస్కి అలాగే మొబైల్స్కి అలౌ లేదు, నేను బయట నుంచి మీకోసం ఈ విధంగా తీసి చూపించాను. మీరు చూస్తుంది అమ్మవారి రథం. ఆలయం చుట్టూ
చిన్న చిన్న దేవాలయాలు ఈ విధంగా ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్న ఆలయం 13వ శతాబ్దం నాటిది, అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 800 సంవత్సరాల పైనే పూర్తయినాయి. అంత ప్రాచీనమైన ఆలయం. అలాగే ఈ ఆలయానికి ఇక్కడికి హిందువులు అలాగే ముస్లింలు క్యాస్ట్తో కూడా సంబంధం లేకుండా అందరూ వస్తున్నారు. ఇది ఆలయ ప్రత్యేకత. ఈ విధంగా ఈ ఆలయానికి అందరూ వస్తుంటారంట. అమ్మవారి ఆలయాలకి జనరల్గా అందరూ కూడా మేకని కానీ లేదు కోళ్ళు కానీ బలిస్తుంటారు కదా, ఆ విధంగా బలి ఇవ్వకూడదని చెప్పి ఇక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. ఆ విధంగా బలిస్తే కనుక 500 రూపాయలు ఫైన్ అంట. అలాగే ఇక్కడ మనకి నిత్యానందాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు, అలాగే రాత్రిపూట 7:30 నుంచి 9 గంటల వరకు కూడా ప్రతిరోజు కూడా నిత్యానందాన కార్యక్రమం జరుగుతుందంటే. ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్. అంటే మనకి విజయవాడ దుర్గమ్మ అమ్మవారు ఏ విధంగా అయితే మనం నమ్ముతామో అదేవిధంగా వేరే కంట్రీస్ నుంచి అలాగే వేరే స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి దర్శనానికి వస్తున్నారు. అంటే నేను బుధవారం వెళ్ళాను, అప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు తక్కువ ఉంది క్రౌడ్. వీకెండ్స్లో అయితే క్రౌడ్ చాలా హెవీగా ఉంటుంది ఇక్కడ. ఈ విధంగా అన్నదానంలో రైస్ సాంబారు వాళ్ళు ఏర్పాటు చేశారు. అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుందాం. ఈ గిన్నె చూసారు ఫ్రెండ్స్ ఎంత పెద్ద గిన్నె ఉందో, ఆల్మోస్ట్ ఇది ఆ వ్యాన్ సైజులో ఉంది. ఇందులో ఉంటే ఆల్మోస్ట్ 10,000 మందికి సరిపోతుంది, అంత పెద్ద గిన్నె ఇది. అలాగే ఈ గిన్నె వాల్గా ఉంది, అంటే డైరెక్ట్గా ఇంకా వండిన తర్వాత ఈ గిన్నె లేపే అవకాశం లేదు. ఎందుకంటే ఖాళీ గిన్నె లేవడానికి దాదాపు 5-6 రోజులు కావాల్సి వద్ది. డైరెక్ట్గా వాల్ ఉంది కాబట్టి అందులోంచి పప్పు కానీ లేదా సాంబార్ కానీ వాళ్ళు తోడుకుంటారేమో, అంత పెద్ద గిన్నె ఇది. అలా ఫైనల్గా మనకి ప్రసాద కౌంటర్ కూడా ఇక్కడ ఉంది. చిన్నపిల్లలు చూడండి ఏ విధంగా బుట్టలకి రంగులు వేస్తున్నారో. ఆల్మోస్ట్ మధ్యాహ్నం 2 అవుతుంది, ఆ టైంలో కూడా ఇలా వర్క్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉందో వర్క్ మీద చూడండి. అలాగే కర్ణాటకలో వగ్గాని ఫేమస్. వగ్గాని అంటే మనం పులిహార తయారు చేస్తాం కదా, అదేవిధంగా వాళ్ళు మరమరాలతోటి తయారు చేసే పులిహార కింద అందులో వాళ్ళు మిర్చి కాంబినేషను అంటే మిరగా బజ్జీలు అందులో నంచుకుంటున్నారు. ఇది చాలా ఫేమస్ కర్ణాటకలో. లడ్డు మైసూర్ పాక్ అదే మైసూర్ పాక్ మిడిల్ మధ్యలో ఏంటిది కదా, అది బర్ఫీ, కలర్ బర్ఫీ, కలర్ బర్ఫీ. ఆ చివరిది కర్దంటు పుటాని పిండి, బటాని పిండి, పుటాని పుటాని కడ్లీ, బర్దంటు బర్దంటు పిండి. దీంతో తయారు చేస్తారు అది. ఓకే ఓకే. ఆ చివరిది అది ఒకటి కదా, రైట్. మీ పేరు అమరేష్. అమరేష్ ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్గా నేను అమ్మవారి దర్శనం చేసుకుని అలాగే అమ్మవారి ప్రసాదం స్వీకరించి అన్నదానం. ఫైనల్ నేను మునీరాబాద్ రైల్వే స్టేషన్ రావడం జరిగింది. మునీరాబాద్ రైల్వే స్టేషన్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది తెలుగు వాళ్ళు మన అమరావతి ఎక్స్ప్రెస్ ఎక్కుతాం కదా నర్సాపూర్ నుంచి, మనం స్టార్ట్ అవుతాం కర్ణాటక రావడానికి, అలాగే కర్ణాటక నుంచి వెళ్ళడానికి కూడా మరలా మనం అమరావతి ఎక్స్ప్రెస్సే ఎక్కడం జరుగుతుంది. అమరావతి ఎక్స్ప్రెస్ హోస్పేట్ ముందే మనకి మునీరాబాద్ స్టాప్ ఉంది. మునీరాబాద్లో కూడా మనకి ట్రైన్ ఆగుతుంది,
అందుకని మీరందరూ కూడా వెళ్ళే సమయంలో ఇక్కడ దర్శనం చేసుకుని అమ్మవారిది. ఈ విధంగా మనం ట్రైన్ ఎక్కొచ్చు అమరావతి ఎక్స్ప్రెస్. ఒకసారి హుల్లిగమ్మ తల్లికి జై, అందరూ కూడా జై అందాం.